అందరికీ నమస్కారం. ఈరోజు మనము 11/4/2018 బుధవారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, ఆశించినటువంటి ధన ఆదాయము, ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడము, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండడము, సంపూర్ణ ఆరోగ్యము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ఆకస్మిక ప్రయాణాలు, ప్రయాణాల్లో లాభము, ఉద్యోగంలో ఏదైనా బదిలీలు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అది ఆనందాన్ని కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక సౌఖ్యాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణము లేదా గృహ కొనుగోలు కానీ లేదా ఏదైనా విదేశీయాన సంబంధ విషయాలలో ధనం ఖర్చు వేయాలని అనుకున్నట్టయితే తప్పకుండా ఈరోజు అటువంటి విషయాల్లో తలదూర్చవచ్చును. తప్పకుండా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఆకస్మిక ధనలాభం అనుకూలంగా ఉంటుంది. దానివల్ల నూతన వాహన సౌఖ్యం కానీ లేదా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సరైనటువంటి దిశగా సంతోషంగా పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల సమావేశాలు అనుకూలంగా ఉంటున్నాయి. వివాహాది శుభకర చర్చలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో కూడా పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ఉత్సాహవంతంగా ఉల్లాసవంతమైనటువంటి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. రాజకీయ నాయకులకి ఉత్తమ పదవి లభించే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైన ధనాదాయము, సంతోషకరమైన వార్తలు వినడము, బంధుమిత్రులతో కలిసి విహారయాత్రకు లేదా తీర్థయాత్ర పర్యటన చేసేటువంటి అవకాశాలు, అప్పులను కూడా తీర్చేసుకునే అవకాశము, ముఖ్యమైనటువంటి పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకుని ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అభిశంసన పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అభినందనలో కూడా మీకు ఉత్తమమైనటువంటి ఉద్యోగ అవార్డు లభించేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించిన శుభ పరిణామాలు, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 6:48 నుంచి 8:36 మధ్య కాలంలోనూ, సాయంకాలం 3:18 నుంచి 6:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకునేటువంటి అవకాశము, నూతన వ్యాపార ఆరంభానికి శుభ సమయంగా చెప్పబడుతోంది. సంపూర్ణ ఆరోగ్యము, ఆనందకరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు కానీ ఉన్నత పదవి లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రాజెక్టుకి మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించే అవకాశం, ఆన్ సైట్లో విదేశాల యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యము, ఊహించినటువంటి ధన ఆగమనము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, తప్పకుండా రుణ పీడ పరిహారం జరుగుతుంది. అనగా మీరు ఇవ్వాల్సినటువంటి బాకీలన్నీ కూడా ఈ తీర్చివేసేటువంటి అవకాశం, రావాల్సినటువంటి ధనం కూడా చేతి నిండా ఉంటుంది. తప్పకుండా గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ విలువైనటువంటి వస్తు వాహనాదులు సేకరించేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాలు కానీ ఇంట్లో ఏదైనా శుభకర వివాహాది చర్చలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా చేసే పనిలో అనుకూలత, ఆనందకరమైనటువంటి స్థితి ఈ రాశి వారిలో ఎక్కువగా చెప్పబడుతోంది. సంపూర్ణమైనటువంటి ఉన్నత అభ్యాసం కోసం అనగా ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి. దేశ విదేశ పర్యటన కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఊహించిన పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకొని విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న అందరికీ కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4/7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఆకస్మిక ధన నష్టము, అనుకోని అనారోగ్యము, అంటు వ్యాధిలో ఇబ్బంది పడే అవకాశము, కళ్ళకలకలు లాంటి మిమ్మల్ని తీవ్ర ఇబ్బంది గురి చేయవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రయాణంలో కూడా తీవ్ర ఆటంకాలు ఏర్పడతాయి. దాదాపుగా విద్యార్థులకు కూడా ఒక రకమైనటువంటి అనుత్తీర్ణులు అయినటువంటి వార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మనోవేదనకు గురయ్యేటువంటి స్థితి కనబడుతోంది. ముఖ్యంగా సోదరులతో విభేదాలు ఎక్కువగా ఉంటున్నాయి. బంధువర్గం వారితో కూడా అనవసర అవమానాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్థిరాస్తి పంపకాల విషయంలో మీకు నష్టం జరగవచ్చును. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వ్యక్తి మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా మూడో వ్యక్తి జోక్యం వల్ల అనుకోని ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి. కథ మౌనంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఒక రకమైనటువంటి ఇతరులతో సమావేశమయ్యేటప్పుడు కానీ, ఇతరుల వల్ల ధనం విషయంలో మాట్లాడేటప్పుడు కానీ ఒక రకమైనటువంటి తొందరపాటుతనం ఉంటుంది. దానివల్ల నష్టానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నోరు జారితే తిరిగి తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి దాదాపుగా ఆర్థిక నష్టము, అనారోగ్యము, లేనిపోని అపవాదులు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు దుర్గాదేవి అష్టోత్తర నామ పారాయణ, రాహు అష్టోత్తర నామ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా తీవ్రమైన ఆటంకాలు ఏర్పడవచ్చును. భార్యాభర్తలు కూడా వేరువేరు చోట్లకి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా చేసే ప్రయాణంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించడం చాలా మంచిది. తప్పనిసరి ప్రయాణాలు మీకు ఉన్నట్టయితే హనుమ చాలీసా పారాయణం చేసుకుంటూ అటువంటి ప్రయాణాన్ని మొదలెట్టండి. ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అటువంటి ఆటంకాలని అధిగమించేటువంటి ప్రయత్నంలో ఈ లలిత మీకు హనుమ చాలీసా పారాయణం చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:00 to 4:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నం అనుకూలిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో అనుకూలత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే భార్యాభర్తల మధ్య లేనిపోని చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయం గురించినటువంటి తగాదలు ఎక్కువ ఉండేటువంటి స్థితి ఏర్పడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర వాగ్ వివాదాలకు తోటివ్వకండి. ముఖ్యంగా ఎవరన్నా ఒకరు సర్దుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల అనుకూలవంతమైన శుభ దాంపత్య జీవనం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరెవరికైనా సరే ధనాన్ని అప్పుగా ఇవ్వడము, అప్పుగా పుచ్చుకోవడం అనేది తీవ్ర నష్టానికి దారితీస్తోంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం సంభవించే అవకాశం ఉన్నాయి. కాబట్టి అటువైపు వెళ్ళకపోవడం ఈరోజు చాలా మంచిది. ప్రతికూల వాతావరణం ఎక్కువ ఏర్పడుతున్నది వల్ల అటువంటి పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండడం అనేది ఆలోచించుకొని చేయండి. ఈ రాశి వారిలో తొందరపడుతూ ఉంటుంది. ఆవేశము, అనుకూలమైనటువంటి చోట బలవంతుడుగా మీరు ప్రయత్నం చేస్తారు. దానివల్ల కూడా నష్టం ఏర్పడుతోంది. అనువుగాని చోట మీరు చాలా సౌఖ్యంగా, సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే ఉద్యోగంలో భద్రత కానీ అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఒక రకమైనటువంటి పోటీ పరీక్షలు మాత్రం విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయంలో, విద్యా సంబంధ విషయాల్లో తీవ్రమైనటువంటి అసౌకర్యాలు మీకు ఏర్పడబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణాన్ని చేసుకోవడం వల్ల ఇటువంటి విషయాల్లో కొంత శుభమైనటువంటి పరిణామాలు పొందడానికి అవకాశాలు ఏర్పడవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త ఉండండి. అకాల భోజనం మీకు ఇబ్బందులు కలిగిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల వల్ల దుర అలవాట్లకు దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదం పొంచి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఆర్థిక విషయాల్లో కొంతవరకు ఆలోచించి గృహాలు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ చేయండి. పెద్దలకు సమక్షంలోటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభఫలాలు ఏర్పడతాయి. తప్పకుండా ఆస్తి పంపకాల విషయంలో ఈరోజు చర్చలు తిన్నట్టయితే అటువంటి విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి కొంత ఇబ్బందులు ఆర్థికంగా కాకుండా మానసిక ఉద్వేగానికి లోనేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా భగవంతుని ఆరాధన, కుటుంబ సభ్యుల మధ్య సమయాన్ని వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. దేశ విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు. పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. లేనిపోని ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటుంది. ఈరోజు ఏదైనా జంతువు వల్ల కానీ లేదా ఏదైనా రాయి వల్ల కానీ కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అనగా శస్త్రచికిత్సకు కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
దారిలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒంటరి ప్రయాణాన్ని వెళ్ళరానడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:07 నుంచి 10:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య భంగాలు, అప్పుల వారి వల్ల ఇబ్బందులు, లేనిపోని వాగ్దానాలు చేయడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు, కోపతాపాలకు గురయ్యేటువంటి అవకాశము, అకాల భోజనము, మానసిక వేదన, లేనిపోని విషయాలు తలదూర్చి అనవసరంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. దారిన పోయే వాళ్ళతో కూడా మీరు లేనిపోని తగాదాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతోంది. శని ప్రభావం చాలా దుష్టంగా కనబడుతోంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల ఇబ్బందులకు మీరే కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. అయిన వారి నుంచి ప్రేమగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. వారికి సరైనటువంటి విషయాన్ని అవగాహనకు వచ్చే విధంగా చెప్పే ప్రయత్నాన్ని చేయండి. పిల్లలను ఎక్కువగా దండించే ప్రయత్నాన్ని చేయకండి. వాళ్ళు మితిమీరినటువంటి ప్రవర్తనతో విసిగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ప్రయాణాలు మంచిది కాదు. ప్రయాణంలో ఆటంకాలు, ఆర్థిక నష్టాలు, వాహన ప్రమాదం చిక్కునే అవకాశము, ఒంటరి మహిళకి కొంత ప్రమాద తీవ్రత ఎక్కువగా చెప్పబడుతోంది. ధనం కానీ లేదా ఏదైనా శారీరకమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఒంటరిగా ఆడవారు ప్రయాణం చేయడం ఈ రాశి వారికి మంచిది కాదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. దాదాపు అలాగే విద్యా సంబంధ విషయాలకు కూడా అనుకూలంగా లేదు. కొంత ఇబ్బంది కలిగించేటువంటి వార్తలు వినవచ్చును. అనేక రకాల ఇబ్బందులతో మీకు ఈరోజు గడవబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దైవారాధన, బంధుమిత్రులతో కలిసి కాలం గడిపేటువంటి సమయాన్ని వెచ్చించుకోవడము మీకు ఆనందాన్ని కలిగించవచ్చును. మీ పిల్లలతో ఏదైనా విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ వెళ్ళినట్టయితే కొంత అనుకూలంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. తప్పనిసరిగా ఈ రాశి వారు గురుడి అష్టోత్తర నామాన్ని అలాగే చండీ అష్టోత్తర పారాయణాన్ని చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శత్రు నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు, తీవ్ర నష్టం సంభవిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి సలహా విని ఈ రోజున ఆర్థిక విషయాల్లో ఎవరి విషయం మాట విని కూడా మీరు అందులో పెట్టుబడి పెట్టకూడదు. నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి భగవాన్ ఆధారం చాలా ఇంపార్టెంట్ గా చెప్పబడుతోంది. తప్పకుండా దైవ సన్నిధిలో మీరు కాలం గడిపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. మధ్యాహ్న సమయంలో 2:27 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరి రాశిని ఈ రాశి వారు ఈ శుభ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆచితూచి చేసేటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ప్రతి పనిలో కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మంచి పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం. ధనం విషయంలో అనుకూలవంతమైన పరిస్థితి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల ప్రయాణం సానుకూలత, వ్యాపారంలో అభివృద్ధి, ఉత్తమ వ్యక్తిగా మీ సంఘంలో పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశము, సానుకూలవంతమైన ఆరోగ్యము, సానుకూలవంతమైన భోజన సౌఖ్యము, మాతాపితృల సేవలు తరిస్తారు. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాల సమయ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ సలహా సంప్రదింపుల వల్ల అటువంటి శుభ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందకరమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, మాతాపితృల సేవ, అనుకూలవంతమైన శుభస్థితి, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, వివాహాది శుభకర చర్చల్లో పాలు పంచుకోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఉత్తమ సంతాన ప్రాప్తి, అనారోగ్యం నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, విందు వినోదాదుల్లో పాల్గొనేటువంటి అవకాశము,
నూతన వ్యక్తి పరిచయం వల్ల వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. దేశ విదేశాలతో ముడిపడినటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి అనుకూలవంతమైన శుభస్థితి. వస్త్ర వ్యాపారస్తులకు మద్యపాన వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. దాదాపుగా ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ గానీ ప్రమోషన్ గానీ ప్రాప్తించుకునేటువంటి శుభస్థితి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఉల్లాసవంతంగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణటువంటి అనేక రకాల మిత్రులతో ఆనందంగా గడిపేటువంటి సమయంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైన దినంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఇంతకుముందు శత్రు పీడ పరిహారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ఆనందకరమైనటువంటి మనశ్శాంతిగా ఉండేటువంటి స్థితి మీకు ఈరోజు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభకరమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 4-5 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో వివాదాలు, ఆస్తి పంపకాల విషయంలో వ్యతిరేకతలు, కోర్టు వ్యవహారాలు తీర్పు అనుకూలంగా రాకపోవడము, లేనిపోని నిందలు అపవాదులు జరిగేటువంటి అవకాశము, ప్రయాణాల్లో లోపాలు, వాహన ప్రమాదం కూడా ఇన్సూరెన్స్ అయిపోయిన డేట్ తర్వాత మీకు ఈ వాహనానికి ప్రమాదం జరగడం వల్ల ఆర్థికంగా కూడా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి ప్రయాణం చేయండి. మీ వీసా మరియు ఈ విద్యా సంబంధ విషయాలైనటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, అన్ని రకాల పత్రాలు కానివ్వండి, సరిగ్గా ఉన్నాయో లేవన్న విషయాలు చూసుకున్న తర్వాత మాత్రమే విదేశీ ప్రయాణాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. లేనిపోని విషయాల్లో తలదూచకండి. ఇతరులపై పూర్తిగా ఆధారపడి చేసే ప్రయత్నం కూడా నిష్ఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు మౌనంగా ఉండండి. ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మద్యపానాన్ని సేవించి వాహనం నడిపేటువంటి స్థితి కనబడుతోంది. వాహన ప్రమాదం తప్పకుండా సంభవిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రభుత్వం వారి నుంచి అధిక నిఘా ఉండడం వల్ల మీ యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఉద్యోగంలోంచి తీసేయడం కానీ లేదా అనుకోని ఉద్యోగంలో నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వివరించండి. తప్పకుండా దైవారాధన, బృహస్పతి గ్రహానికి అష్టోత్తరనామ పారాయణం కానీ లేదా బుధగ్రహానికి జపం చేయించుకోవడం కానీ చాలా మంచిది. దానివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అనేక రకాల ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దైవనామస్మరణతో మాతాపితృలను సేవించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా శుభ పరిణామాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:18 నుంచి 8:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మాట పలుకుబడి పెరుగుతోంది. రాజకీయ నాయకులకి అనుకూలమైన స్థితి. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశము. దాదాపుగా ప్రతికూలమైన పరిస్థితిని అధిగమిస్తారు. రుణపీడ పరిహారం జరుగుతుంది. అప్పులు తీర్చేసుకుంటారు. అప్పుల్ని వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. దాదాపుగా విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపార అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో మాత్రము విదేశాలలోకి ప్రవేశం కోరుకు చేసినటువంటి ప్రయత్నం కొంత ఇబ్బంది కలిగించవచ్చును. ముఖ్యంగా మీకు ఈ కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నము కొంత ఇబ్బందికరంగా ఏర్పడవచ్చును. అటువంటి వ్యక్తులను కాకుండా స్వయంగా మీరు పరిశీలించండి. ఇతర దేశాల యొక్క సమాచారాన్ని సేకరించండి. తదనుగుణంగా ప్రవర్తించే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడవచ్చును. ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారికి ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి శుభ పదవి లభించే అవకాశము. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి. వివాహం కాని వారికి వివాహ సంబంధ విషయాల్లో చర్చలు సఫలత పొందేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి ధనం కానీ వస్తువులు కానీ ఈరోజు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా విలువైనటువంటి బహుమానాన్ని కూడా ఈరోజు అందుకోవచ్చును. దానివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో అనేక రకాల
సౌఖ్యవంతమైనటువంటి శుభ సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. విహారయాత్రకు విదేశాన పర్యటన కానీ స్వదేశంలో తీర్థయాత్ర కానీ చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:23 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 2:02 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బయటకి ఒక రకంగాను మానసికంగా వేదనలో ఉంటారు. మీరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించకుండా చేసేటువంటి కొన్ని పనుల వల్ల ఇబ్బందులు పాలవుతారు. ఆర్థిక నష్టం కనబడుతోంది. బద్ధకము లేదా మీ యొక్క ప్రతి పనిని పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ వల్ల లేనిపోని అఘాతాలు ఏర్పడవచ్చును. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో లోపాలు కనబడుతున్నాయి. అటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, ప్లానింగ్లో ఉండండి. ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణ, సమయ పాలన ముఖ్యంగా మీరు ముందు దాంట్లో ఉండండి. అనగా పాటించేటువంటి విధానంలో స్పష్టతగా ఉండండి. ఏ పనిని ఎటువంటి సమయంలో చేసుకోవాలనే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల లేనిపోని ఇబ్బందులు, లేనిపోని అవాంతరాలు, మానసిక వేదనకి గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోళ్లు ఆర్థిక భారం అవుతోంది. చాలా జాగ్రత్త ఉండండి. అనవసరమైనటువంటి అప్పులు ఎవరు చేయకపోవడం మంచిది. ప్రతికూలమైన పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి కానీ, సోదరుల నుంచి కానీ, భార్యాభర్తల మధ్య కానీ చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సొంత నిర్ణయాలు కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చును. అనుభవజ్ఞులు లేదా తల్లిదండ్రుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల మాత్రమే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని పనులలో జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క తీవ్రమైనటువంటి అవమానాలు పాలవుతారు. మీ కింద పనిచేసే వారి నుండి మీరు తీవ్ర తిరస్కరణలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. లలిత సహస్రనామ పారాయణ, అలాగే శని అష్టోత్రనామ పారాయణ, బెల్లము, పాలు, పెరుగు, కందిపప్పును దానం చేయడం వల్ల అనుకోని ఆపదల నుంచి, వాహన ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్త కార్యక్రమాన్ని తప్పకుండా ప్రారంభించాలనుకుంటే మాత్రము మీరు ఈ రోజున 11 పర్యాయాలు లలిత సహస్రనామ పారాయణ, 3 పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణ ఏర్పాటు చేసుకుని ఏదైనా కొత్త కార్యక్రమాన్ని కానీ విదేశీయాన ప్రయాణాన్ని పెట్టుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించండి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధగా ఉండండి. అకాల భోజనం మీకు ఇబ్బంది కలిగించవచ్చును, ఎసిడిటీ లాంటి ఇబ్బంది కలగవచ్చును. అలాగే ఒంటరిగా ఆడవారు ప్రయాణం చేయకపోవడం మంచిది. మీ వస్తువులు దొంగిలించబడే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:00 నుంచి 4:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించిన దుష్పరిణామాలు, గృహాలు కొనుగోలు చేసే విషయంలో మోసపోవడము, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా ఆచితూచి వివరించకపోవడం వల్ల తొందరపడటం వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. అయిన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సోదరుల చేత మోసగించబడతారు. ఆర్థిక విషయాల్లో నష్టము, అనారోగ్య స్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఉదర సంబంధమైన అలాగే హృద్రోగ సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు ఏదైనా హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అయినట్టయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు వైద్యుడిని సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మేలుగా చెప్పబడుతోంది. ఒంటరిగా ప్రయాణం నిషిద్ధంగా చెప్పబడుతోంది. లేనిపోని వస్తువుల నష్టం కనబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా కొన్ని పరీక్షల్లో అనుత్తీర్ణులు అయినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా మానసిక వేదనగా ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా డిమోషన్ పొందేటువంటి ప్రయత్నం సాగుతోంది. మీ పేరు ప్రమోషన్లు లేకపోవడం కాగా డిమోషన్లో మీ పేరు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కేవలము మీ క్రియేటివిటీ తగ్గడం కానీ లేదా మీ టార్గెట్ని రీచ్ అవ్వకపోవడం కానీ ఈ యొక్క సంస్థలో అనగా మీరు చేసే పనిచేసే సంస్థలో డిమోషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి బెంచ్ మీదకి వెళ్ళడము లేదా ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చును. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయకండి. తీవ్ర నష్టం సంభవిస్తోంది. ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల కూడా ఆర్థిక నష్టాలు, వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆచితూచి వివరించండి. శని, కేతువు, కుజుడి యొక్క అష్టోత్తరనామాలు అనుకూలవంతమైన శుభస్థితిగా మారడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రయాణానికి కుజుడి అష్టోత్తరనామ పారాయణ చాలా అనుకూలిస్తుంది. కాబట్టి తప్పనిసరి ప్రయాణం చేయాలనుకున్నట్టయితే
కుజుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేస్తూ బెల్లము తేనె ఉలవలు దానం చేసుకుని అటువంటి ప్రయాణాన్ని పెట్టుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:18 నుంచి 8:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు వాహనాదులు కొనుగోలు చేయడానికి ఉత్సాహవంతంగా ఉంటారు. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. శుభమైనటువంటి వార్తలు అనేక వింటారు. నూతన ఉద్యోగ ప్రాప్తి లేదా ఏదైనా కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రుణ పీడ పరిహారం కలుగుతోంది. ధనం చేదినిండా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. మాతాపితృల నుంచి కానీ లేదా ఇతరుల పెద్దవారి నుంచి కానీ ఏదైనా ఆస్తి సంక్రమించేటువంటి అవకాశాలున్నాయి. అనుకోని ఆకస్మిక సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతోంది. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉన్నటువంటి మీ హితులు సన్నిహితులు ఏదైనా విలువైనటువంటి బహుమానాన్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం కొనసాగవచ్చును. లేదా ఏదైనా విందు వినోదాలలో పాల్గొంచుకున్నప్పుడు మీకు ఆనందకరమైనటువంటి శుభస్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా శుభవార్తలు వింటారు. ఇంట్లో ఏదైనా షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాలు కానీ లేదా ఏదైనా బారసాల లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా ఆనందకరమైన బంధుమిత్ర సమాగమము విందు వినోదాదుల్లో పాల్గొనేటువంటి శుభస్థితిగా మీకు చెప్పవచ్చును. అనేక రకాల శుభయోగాలు ఆనందకరమైనటువంటి స్థితి మీకు ఇవాళ ఏర్పడబోతోంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వీరికి 2-6 అంకెలను అదృష్టంగా లభించబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.